ఓం శ్రీ లలిత స్టార్టింగ్ ఓం శ్రీ లలిత అన్నామంటే జీవితం అంతా పూల బాట హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అందరూ ఎలా ఉన్నారు నువ్వు ఎట్లా ఉన్నావమ్మా బాగున్నానమ్మా చాలా బాగున్నాను వాళ్ళని ఎలా ఉన్నారో కూడా అడుగు వాళ్ళు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను అవునా ఓకే నేను ఆల్రెడీ చెప్పాను కదా మా మమ్మీ సంగీతం టీచర్ చాలా బాగా పాటలు పాడతారు అని కూడా యాక్చువల్గా లాస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు అమ్మతో ఒక వీడియో చేశాను పాట పాడేటప్పుడు సాంబ సదాశివ సాంగ్ పాడారు అప్పుడే చాలా మంది రిక్వెస్ట్ చేశారు కుదిరితే ఇంకొక పాట కూడా పాడించండి అని అప్పుడు ఏంటంటే మాకు కుదరక మేము చాలా తొందరగా వెళ్ళిపోవాల్సింది వచ్చింది లండన్కి చాలా షార్ట్ పీరియడ్ ఉన్నాము సో అందుకని ఇప్పుడు అమ్మ రాగానే మళ్ళీ ఇంకొక పాట మీకోసం వినిపించాలనుకుంటున్నాను సో యా అండ్ ఇవాళ ఏం పాట పాడతాను ఇవాళ అమ్మ రుల్తాదేవి పైన అమ్మవారి పైన ఒక రుల్తాదేవి పాట ఓకే ఆ సాంగ్ ప్రతి శుక్రవారం కూడా నేను బాగా చాలా పాడుకుంటాను స్టార్టింగ్ లో మా సంగీతం టీచర్ మేడం మాకు నేర్పించారు మా గురువు నాకు నేర్పించారు ఓకే దాని ఫస్ట్ లైన్ ఏంది ఓం శ్రీ లలిత స్టార్టింగ్ ఓం శ్రీ లలిత అన్నామంటే జీవితం అంతా పూల పాట ఓకే సో ఈ పాట పాడబోతున్నారు అమ్మ వాళ్ళ గురువు వసంత లక్ష్మి మేడం నేర్పించిన పాట అంటే ఇప్పుడు దసరా కూడా దగ్గరకు వస్తుంది కదా దసరా అంటేనే అమ్మవారి అమ్మవారికి మనం చాలా సంవత్సరానికి ఒకసారి దసరా నవరాత్రులు జరుగుతాయి కదా ఆ 9 రోజులు మనం అమ్మవారి పైన చాలా పాటలు ఉన్నాయి ఎన్నో వేల సాంగ్స్ ఉన్నాయి అందులో మనకు కూడా కొన్ని వచ్చినట్టు మనం ఆనందంగా ఆ పూజలో మనం పాడుకుంటూ దసరా నవరాత్రుల్లో అమ్మవారి గుళ్ళకి వెళ్తాము అక్కడ కూడా మనం బాగా పాడుకుంటూ ఉంటాం సో అట్లా ఇప్పుడైతే అమ్మవారి పాట పాడబోతున్నారన్నమాట సో లేట్ లేకుండా పాడేసేసేయి తర్వాత మళ్ళీ మాట్లాడదాం మనం ఓం శ్రీ లలిత దీవించాలి
విన్నారు కదమ్మా నీ పాటి పాట అమ్మవారి పాట ఎలా ఉంది నాకు చెప్పండి సో పాట ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ అమ్మ సంగీతం టీచర్ స్కూల్లో టీచర్ గా చేశారు ఇప్పుడు లాక్ డౌన్ వల్ల 6 మంత్స్ నుంచి గ్యాప్ వచ్చింది కానీ 2 ఇయర్స్ టీచర్ గా వర్క్ చేశారు అలాగే ఇంట్లో పిల్లలకి సంగీతం క్లాసెస్ చెప్తారు ఇంట్లోనే కాకుండా ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశారన్నమాట రీసెంట్ గా లాస్ట్ 6 మంత్స్ నుంచి అంటే లాస్ట్ ఇయర్ నేను మా మమ్మీతో ఒక వీడియో చేశానని చెప్పాను కదా ఆ వీడియో చూసి మా ఫ్రెండ్ ఉంటారన్నమాట లండన్ లో తను వాళ్ళ పాపకి ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ బాబుకి అలా నేర్పించాలని అనుకొని అడిగారు సో అప్పటి నుంచి ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకోవడం స్టార్ట్ చేశారన్నమాట ఇన్ కేస్ మీలో ఎవరికైనా సంగీతం ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అని అనుకుంటే కనుక నా ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎఫ్బి లో కానీ పింగ్ చేయండి నేను మీతో కాంటాక్ట్ లోకి వస్తాను సో దట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవచ్చు అన్నమాట ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటారు సో యా అంతే అండి ఈ వీడియో అయితే ఇంక ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను అమ్మ పాట ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి ఇంకా మీరేమన్నా పాటలు వినాలనుకున్నా కూడా చెప్పండి బికాజ్ మోస్ట్లీ మా మమ్మీ పాడే పాటలన్నీ కూడా ప్రైవేట్ సాంగ్స్ ఏ ఉంటాయి కదా కొన్ని ప్రైవేట్ సాంగ్స్ కొన్ని త్యాగరాజ కీర్తనలు అన్నమయ్య కీర్తనలు రామదాస్ కీర్తనలు ఇలాంటి చాలా పాటలు ఉన్నాయి ఆ బుక్ అందుకు ఈ బుక్ ఉంది కదా ఈ బుక్ నిండా పాటలే ఈ పాటలు అన్ని ఉన్నాయి అన్నమాట ఈ బుక్ నిండా పాటలు ఉన్నాయి అలాగే మా మమ్మీ దగ్గర కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ పాట పాడితే వినాలని ఉంది అని అనిపిస్తే కామెంట్ చేయండి అది కూడా ఒకవేళ నీకు వస్తే వాళ్ళు అడిగిన పాటలు అది కూడా పాడుతావు సో ఇంక ఇప్పటి నుంచి కొన్ని సంగీతంకి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి హోప్ మీ అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నానండి సో అంతే ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యా బై బై